ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు కరెంటు కష్టాలు మాత్రం ఇంకా అలానే ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా గోదావరి కని ప్రభుత్వ ఆసుపత్రి కరెంటు కష్టాలు వచ్చాయి. నిన్న రాత్రి 7 గంటల నుండి ఇప్పటి వరకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో రోగులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రాత్రి నుంచి చీకట్లో ఇబ్బందికి పడుతున్న వారికి నీటి సరఫరా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామంటూ అధికారులు, పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి కొరతతో బాత్రూంలో దుర్వాసన వెదజల్లుతుందన్నారు. రోగులను తరిమికొట్టే ఆసుపత్రులే ఇలా ఉంటే ఆసుపత్రిలో ఉన్న రోగులకు మంచి వైద్యం ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు. కరెంటు రాత్రి 10 పోయింది, తెల్లదాకా నిద్రపోలేదు. దోమలు గుంటున్నాయి బాపు, ఉడకపోసింది మేము నిద్రపోలేకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు కూడా నిద్ర లేకుంటున్నాము. అందులో ఉండవశం అయితే లేదు, వాసన అందులో లాట్రూమ్లో నీళ్ళు లేవు, బాత్రూమ్లో నీళ్ళు లేవు, ఏది లేదు. మేము ఎక్కడికో పోయి ముఖాలు కడుక్కొని వచ్చినాం, నీళ్ళు తాగుదామన్నా మాకు లేదు, ఏం లేదు. మాకు ఉందామంటే ఉండదట్లేదు, వాసనలు పిల్లలు ఉండదట్లేదు, పెద్దలు ఉండదట్లేదు, అందులో శ్వాస ఆడతలేదు మాకు. పేషెంట్ పాటుగా ఉన్న వాళ్ళు అటెండర్లు కూడా పేషెంట్ లేదట్టున్నారు. ఏం ఎవరికైనా ఏద్దామని ఆపదలేదు, సంపదలేదు, ఏది ఇంత గాలాడతలేదు. మరి ఎక్కడో అక్కడ పోదాం అనుకుంటాను. డాక్టర్లు ఏమంటారు? డాక్టర్లు ఏమంటారు? అట్లా ఒకటి పట్టు, ఒకటి పట్టు అంటారు. ఏది ఒకటి దగ్గరికి రచ్చింది, ఒకటి పట్టు.